బాలకృష్ణతో ఫ్యాక్షన్ సినిమాకి ఓనమాలు దిద్దించినటువంటి బి గోపాల్తో ఈ ట్రైలర్ లాంచ్ చేయించటం అనేది వ్యూహాత్మకంగానే చేశారు. ట్రైలర్ ఓపెనింగ్ నుంచి చివరి వరకు బాలకృష్ణ స్టైల్ ఆఫ్ ఎమోషన్తో అలా కొనసాగిపోయింది, ఎక్కడా గ్యాప్ లేకుండా. బాలకృష్ణ గారి కత్తులు చెప్పటాలు, అలాగే గొడ్డలు చెప్పటాలు, ఎమోషనల్గా డైలాగ్ చెప్పటాలు, ఇవన్నీ అంటే బాలకృష్ణ సినిమాలో ఉండేటువంటి ప్రతి హంగు ఈ సినిమాలో కూడా ఉంది అనేది మనకి ఒక హింట్ ఇచ్చారు. బాలకృష్ణ తరహా ఎమోషనల్ సినిమాలు చూడటానికి అలవాటు పడినటువంటి ఆడియన్స్ అందరికీ ఛార్జ్ కలిగించేలాగా ఉంది ట్రైలర్. అంటే ఫుల్ ఛార్జింగ్లో సినిమాకి వెళ్ళిపోయే మూడ్ని అయితే క్రియేట్ చేయగలిగారు ట్రైలర్ ద్వారా. ఇందులో న్యాచురల్గా ఆయన పాలిటిక్స్లో కూడా ఉన్నారు కాబట్టి పొలిటికల్ డైలాగ్స్ కూడా మిక్స్ చేశారు. అది హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చుట అనేది రిఫర్ చేస్తూ, నువ్వు కాగితాల మీద బోర్డుల మీద పేర్లు మార్చుకోగలవేమో కానీ చరిత్రలో ఆ మహాపురుషుడి పేజీ చంపడం కానీ లేకపోతే ఆ పేరు తీసేయటం కానీ నీ వల్ల కాదు అన్న టోన్లో ఓ డైలాగు పెట్టేశారు. అలాగే రకరకాల పద్ధతుల్లో పొలిటికల్ రెఫరెన్సెస్ వచ్చేలాగా ఈ ట్రైలర్లో డైలాగ్స్ పేల్చారు. అయితే ప్రధానంగా ఇందులో ఏం చెప్పదలుచుకున్నారంటే, సెంట్రల్ పాయింట్ ఏమిటి అనేది అర్థం కాకుండానే ట్రైలర్ నడిచి వెళ్ళిపోయింది. బాలకృష్ణ తరహా ఎమోషనల్ సినిమా మనం చూడబోతున్నాం అనేది అయితే క్లియర్ చేశారు. కానీ దీనిలో ఏ పాయింట్ని డీల్ చేస్తున్నారు అంటే, అఖండాకు ఒక ఫ్లేవర్ ఉంది, అఖండ సెంట్రల్ ఐడియా ఒకటి ఉంది, అలాగే లెజెండ్ సినిమాకు ఒక సెంట్రల్ ఐడియా ఉంది, దాన్ని ట్రైలర్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు ఆ రోజుల్లో. కానీ అలాంటిది ఏమీ దీనిలో సూచాయగా కూడా కనబడలేదు. అంటే బాలకృష్ణ సినిమా లాగా ఒక అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ డ్రామా ఒకటి చూడబోతున్నాం అనే వరకు మాత్రమే ఆడియన్స్ని ఫిక్స్ చేశారు డైరెక్టర్ గోపీచంద్. కాబట్టి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి, అంటే ఓపెనింగ్ ఓకే కానీ రన్ ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే ఆ సినిమా లైన్ ఏమిటి అనేది తెలియాలి. హీరోయిన్ని కూడా ఒక ఫ్రేమ్కి పరిమితం చేశారు ట్రైలర్లో. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ తన క్యారెక్టర్ కొంత సినిమాలో ప్రాముఖ్యత ఉన్నటువంటి పాత్ర పోషించబోతోంది. ఆవిడ అలాగూ విలన్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లు చాలా చేసేసారు తెలుగులో. అదే తరహా క్యారెక్టర్ మరొకటి ఈ సినిమాలో చేయబోతోంది అనేది కూడా ఒక హింట్ ఇచ్చేశారు. కాబట్టి ఇన్ టోటల్గా ఇది సెంట్రల్ ఐడియా ఏమిటి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయకుండానే ట్రైలర్ లాంచ్ అయిపోయింది. సంక్రాంతికి రిలీజ్ అవబోతోంది కాబట్టి సంక్రాంతి కోత ఏ లెవెల్లో ఉంటుంది అనేది ఈ సినిమా జనాలకు తెలియజేస్తుంది. అంటే మనకి సంక్రాంతికి సంబంధించి ఒక సెంటిమెంట్ ఉంది. 3 రోజులు కనుము రోజున కనుము దాకా కక్కా ముక్క ఉండదు అనేది మనకి తెలుసు. కాబట్టి ఇది పూర్తి స్థాయి ఆయుధ సినిమా. ఇది ముక్కలు నరుకుట ఈ ప్రోగ్రామ్ అంతా ఉంది దీనిలో. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సంక్రాంతి రోజే. దాదాపుగా సంక్రాంతి ఒక రోజున వీరయ్య, రెండో రోజున వీర సింహారెడ్డి, ఇలా ఒక లైనప్ చేసి రిలీజ్ చేస్తున్నారు 2 సినిమాలని. అందులోనూ వీరరసం ఉంది, ఇందులోనూ వీరరసం ఉంది, ఇందులోనూ బీడీ కాల్చాడు ఆయన, అందులోనూ బీడీ కాలుస్తున్నాడు ఆయన చిరంజీవి గారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఫ్యాన్స్ ఆనందించే పద్ధతిలోనే నడిపారు, ఫ్యాన్స్ని ఎమోషనలైజ్ చేసే పద్ధతిలోనే నడిపారు. ట్రైలర్ లాంచ్ చేసినటువంటి బి గోపాల్ గారు కూడా ఒక తన్మయావస్థలో మాట్లాడాడు. ఆయన బాలకృష్ణ గారితో తనకున్నటువంటి అనుబంధం గురించి చెప్తూనే, తాను ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని అని, అడవిరాముడి నుంచి ఆయన దగ్గర పనిచేసినటువంటి చరిత్ర, ఇవన్నీ రిఫర్ చేస్తూ వెళ్ళారు ఆయన. అలాగే ప్రధానంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆకట్టుకున్న అంశం ఏంటంటే బాలకృష్ణ గారు సినిమాని ఎలా చూస్తారు, అలాగే తెర మీద కనిపించేటప్పుడు తనే కావచ్చు, తను చేసిన సన్నివేశాలే కావచ్చు, వాటిని చూసి ఆయన రియాక్షన్, ఆయన ఎమోషనలైజ్ అవ్వటం, అలాగే అంతకుముందు ఆయన నటించినటువంటి సినిమాలకు సంబంధించిన సన్నివేశాలు చూపించినప్పుడు కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆ నటించిన సందర్భంలోకి వెళ్ళిపోయి ఆయన హావభావాలు నడిచినాయి. అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ఎంతగా ఆయన ఆ ఎమోషనల్ క్యారెక్టర్స్తో ఎవాల్వ్ అయిపోతారు, దానిలోకి వెళ్ళిపోతారు ఆయన అనటానికి ఉదాహరణ కనిపిస్తుంది. చాలామంది చెప్పారు ఈ విషయం, గతంలో చాలామంది మాట్లాడారు. కానీ ప్రత్యక్షంగా చూడటం, ప్రత్యక్షంగా అంటే ప్రజలందరూ ప్రత్యక్షంగా చూడటం ఈ ఈవెంట్లో, వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేశారు ఆయన ఎట్లా ఎమోషనలైజ్ అవుతాడు ఆడియన్స్లో ఉండి కూడా. తెర మీద తను నటించినటువంటి పాత్రలే కనిపించినప్పటికీ, తను చెప్పిన డైలాగులే వినిపించినప్పటికీ ఎంత ఎమోషనలైజ్ అవుతాడు ఆయన అనేది ఈరోజున అర్థమైంది. అంటే టోటల్గా బాలకృష్ణ గారు ఏమిటి, ఆయన లోపలేమిటి, బయట ఏమిటి, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు మైత్రి మూవీ మేకర్స్. ఇది టోటల్గా ఎమోషన్ ప్యాక్డ్ ఫ్యాక్షన్ డ్రామా అనేది క్లియరు. ఇందులో ఖచ్చితంగా రాజకీయ ముద్ర కూడా ఉంటుంది. 2-3 రాజకీయ డైలాగులు ఉన్నాయి కాబట్టి మాత్రమే కాదు, దీనిలో ప్రతి ఫ్యాక్షన్ సినిమాలోనూ ఖచ్చితంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇందులో కొంచెం డోసు పెంచి జగన్ ప్రభుత్వం మీద 3-4 విసుర్లు ఖచ్చితంగా బలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రాబోయే సినిమాలన్నీ కూడా నెమ్మదిగా ప్రజల్ని బ్యాలెట్కి ప్రిపేర్ చేసేటువంటి సినిమాలుగానే వస్తాయి. అందులో భాగంగా మొదట అంటే 2023 జనవరిలో రాబోతోంది ఈ సినిమా. ఇంకా 1 yearలో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి మన ముంగిట్లోకి. కాబట్టి ఇది ప్రిపరేషన్, ఇది ఒక రకంగా ప్రిపరేషన్ సినిమానే అనుకోవాలి. దీని తర్వాత కంటిన్యూగా ఉన్నాయి రాజకీయ సినిమాలు, అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆడియన్స్ మూడుని ఎలక్షన్స్కి ప్రిపేర్ చేయటం, వాళ్ళు అనుకున్నటువంటి భావజాలం వైపు టర్న్ చేసేటువంటి ప్రయత్నం చేయటం, ఇదంతా జరుగుతుంది. అందుకని ఈ సినిమాలో ఖచ్చితంగా రాజకీయములు ఉండును అనేది మనకి ఆ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు డైలాగ్ ఒక నమూనాగా ట్రైలర్లో చూపించారు. ఇంకా అనేక అంశాలు దీనిలో జగన్ గారి పాలన మీద తడిమేటువంటి అవకాశం అయితే ఉంది బలంగా. అది ఏ రేంజ్లో ఉంటుంది, ఏ మేరకు ఉంటుంది అనేది సినిమా చూసిన తర్వాత కానీ మనకు తెలీదు. బాలకృష్ణ సినిమాలు, ఆ తరహా ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడేటువంటి వాళ్ళకి ఇది ఫుల్ మీల్స్ అనేది అయితే క్లియర్గా ట్రైలర్ ద్వారా చెప్పారు. సినిమా ట్రైలర్ నుంచి జనరల్గా ఒక వేవ్ స్టార్ట్ అవుతుంది సినిమాకు సంబంధించి. ఆ వేవ్ అయితే స్టార్ట్ అయింది వీర సింహారెడ్డి ట్రైలర్ లాంచ్ అయిన దగ్గర నుంచి మాత్రమే కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఆ వేవ్ మొదలైంది. ఇది డెఫినెట్గా బాక్సాఫీస్ దగ్గర ఒక సెన్సేషనల్ హిట్ కొట్టబోతోంది ఈ సినిమా అనేది అయితే అర్థమైంది. బాలకృష్ణ సినిమాలకు సంబంధించి ఒక అనాలిసిస్ ఏంటంటే, ఒక అంచనా ఏంటంటే, ఆయన సినిమాలు గనక బాలేదు అనే టాక్ వస్తే ఏ చిన్న హీరో సినిమా కన్నా కూడా, ఏ చిన్న హీరో ఫ్లాప్ సినిమా కన్నా కూడా తక్కువే కలెక్ట్ చేస్తుంది. అది సినిమా హిట్ అన్న తర్వాత ఏ పెద్ద హీరో సినిమా కన్నా కూడా, ఏ పెద్ద హీరో హిట్ సినిమా కన్నా, సూపర్ హిట్ సినిమా కలెక్షన్స్ కన్నా కూడా ₹10 ఎక్కువే సంపాదిస్తుంది. అది అంటే అటైనా ఇటైనా ఎక్స్ట్రీమే.